హే రాజన, హే రాజన, ఎక్కడ ప్రేక్షకులతో అభిమానులతో కూర్చొని నేను కూడా సినిమా చూడటం జరిగింది. ఒకప్పుడు కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు తన ఇంత వటుడు ఇంత అన్నట్టుగా మహేష్ బాబు తండ్రి కృష్ణ అనే స్థాయికి ఎదిగాడు. ఒక తండ్రిగా నేను గర్విస్తున్నాను. అదే విధంగా సినిమా చూసుకుంటే మరి ప్రతి రైతే మనకి జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా, ఒకప్పుడు కిసాన్ కి ఎంతైతే రైతులకి మనము ఆదరణ చేసేవాళ్ళము, ఈ రోజు చాలా తగ్గిపోతుంది. అది మహేష్ బాబు కళ్ళతో అభినయించి చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా నా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి విందు భోజనంగా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయించి సినీ అందరు ఫ్యాన్స్కి కానీ ప్రేక్షకులకు కానీ జనానికి కానీ నేను చెప్పేది ఒకటే భయ్యా, ఇది మహేష్ బాబు గారి సినిమాని చూడకుండా మన భారతదేశానికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి పిల్లల మీ ఆరోగ్యం కోసము మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఉన్నది. మనం తినే ఆరోగ్యం ఏదైతే అన్నం పాలు అన్నం ఆహారం ప్రతిదీ కల్తీ అయిపోయి పిల్లలందరూ సగం మనం రోగాల పాలు చేస్తున్నామో, అది రైతును ఎలా మనం కాపాడాలనో, రైతును ఎలా సేవ్ చేయాలి, ఆయనను సేవ్ చేస్తే మన ఆరోగ్యం ఎలా బాగుంటుంది అనేది చాలా మహేష్ బాబు గారు ఇందులో వంశీపైడిపల్లి గారు డైరెక్షన్ బాగా చేసి చూపించారు. మొత్తం మీద ఒక రైతును సేవ్ చేసేటటువంటిది, అలాగే ఒక సామాన్య వ్యక్తి తలుచుకుంటే మైండ్ మొత్తము ఎక్కడ ఆలోచన లేకుండా పెట్టుకుంటే తాను ఇంత అంటే మొత్తం ఒక ఇండియాని ఒక ఫారెన్ దేశాన్ని కూడా శాసించే స్థాయికి ఎదుగుతాడని చూపించడానికి ఈ సినిమాలో చాలా చూపించారు. అలాగే ముఖ్యంగా స్నేహం గురించి కూడా బాగా చూపించారు. అల్లరి నరేష్ గారు ఏదైతే మహేష్ బాబు గారు ఉంటారో స్నేహం ఇప్పటివరకు వచ్చిన స్నేహాలు ఒక రకంగా ఉంటాయి. ఈ స్నేహం చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నది ఈ స్నేహం గురించి. ఒకవేళ అల్లరి నరేష్ గారు కనుక లేకపోతే మహేష్ బాబు గారు మహర్షి అయ్యే ఛాన్సే లేదు. అలా చూపించారు. మొత్తం మీద ఒక ఊరు తలుచుకుంటే ఏం చేస్తారు అనేది సినిమా మొత్తం ఓవరాల్గా అయితే ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఉన్నది. మధ్య మధ్యలో అక్కడ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉన్నది. అంటే మామూలు జనం కోరుకునేటటువంటి ఐటమ్ సాంగ్ కానీ లేదంటే మామూలుగా ఏదైనా ఈ రొమాన్స్ అనేది కొద్దిగా ఓల్గరి రొమాన్స్ లాంటిది లేదు. అమ్మాయిని కూడా బాగా చూపించారు, హీరోయిన్ కూడా. మ్యూజిక్ పరంగా వచ్చేసి అదే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ బాగానే చేశారు, ఆయన పరంగా చేశారు. కాకపోతే తల్లిదండ్రుల క్యారెక్టర్ కూడా బాగా ఇచ్చారు. జయసుధ గారు ప్రకాష్ రాజు గారు చాలా అద్భుతంగా చేశారండి తల్లిదండ్రుల క్యారెక్టర్లో. తండ్రి కూడా ఏంటంటే ఎప్పుడు ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అని కొడుకుకు తెలియదు ఎందుకు ఫెయిల్ అవుతాడు ఎందుకు అట్లా ఉంటాడు అని చెప్పి తండ్రి చనిపోయిన తర్వాత తల్లి చెప్తుంది తను కలెక్టర్ అవ్వాల్సింది ఒక కారణం చేత కాకపోతాడు. ఒక క్లర్క్గా ఉండి అప్పటికి కూడా ఒక మామూలు జీవితంలో ఉండి మామూలుగా చుట్టూ అప్పులుండి టెన్షన్స్ ఉన్నా కూడా 10 మందితో ఎలా నవ్వుతూ బ్రతకాలనేది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ బాగా చూపించారు ఇందులో. వంశీపైడిపల్లి గారు దేని దానికి చాలా అద్భుతంగా చూపించారండి ఈ సినిమా. అది అంటే నేను ఎప్పుడు చెప్పినా రెండు రకాలు చెప్తాను, నాకు సినీ ఫీల్డ్ ఇవన్నీ తెలుసు కాబట్టి. ఒకటి ఎంటర్టైన్ పరంగా అయితే నేను 3 ఇస్తాను, సామాజిక దృక్పథంతో వాళ్ళు తీసిన కష్టానికైతే 5/5 ఇస్తాను నేను. అది ఆయన లైఫ్లో బాగుంటుంది అంటే ఖచ్చితంగా దీనికి నాకు తెలిసి నంది అవార్డు అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అవార్డ్స్ అయితే తప్పకుండా వస్తాయి. ఎవరిది? అదే పూజ ఆ అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ పరంగా బాగా చేసింది. తనకు ఎంత క్యారెక్టర్ ఎంత డిజైన్ చేశారో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ప్రాణం పోసింది అమ్మాయి. తప్పకుండా 100% నాకు తెలిసి అల్లరి నరేష్ గారికి ఈ సినిమాకు వచ్చినా వస్తుంది, అది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒకవేళ నంది అవార్డ్స్లో బెస్ట్ ఇవ్వాల్సి వస్తే కనుక అల్లరి నరేష్ గారికి కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా మొత్తంలో అల్లరి నరేష్ గారికి వస్తుంది, మహేష్ బాబు గారికి కూడా వస్తుంది.